Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్. జిల్లాల వారీగా ఛాన్స్ వేళకే. ఏపీలో జగన్ తన కేబినెట్ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న కేబినెట్ను పూర్తిగా తప్పించి కొత్త వారితో ఎన్నికల కేబినెట్ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ఇందుకోసం ఇప్పటికే కసరత్తు ప్రారంభమైనట్లు విశ్వసనీయ సమాచారం. తాజాగా మంత్రి బాలినేని సీఎం తనతో చెప్పిన విషయాలను బయట పెట్టడం వెనుక కూడా ఒక వ్యూహం ప్రకారమే జరిగినట్లుగా కనిపిస్తోంది. ఇప్పుడున్న మంత్రుల్లో కొందరిని తొలగించి మరికొందరిని కొనసాగిస్తే కొత్త సమస్యలు తప్పవని అంచనాకొచ్చారు. దీంతో విధానపరమైన నిర్ణయంగా అందరినీ తప్పిస్తే సమస్య ఉండదని భావిస్తున్నారు. ఇదే సమయంలో చాలామంది సీనియర్లు పార్టీ కోసం తొలి నుంచి పనిచేస్తున్న వారు, బలమైన వాయస్ ఉన్నవారికి తొలిసారి కేబినెట్లో స్థానం దక్కలేదు. దీంతో ఈసారి వారికి ఛాన్స్ కనిపిస్తోంది. దసరా సమయంలో విస్తరణ ఉంటుందనే అంచనాలు ప్రభుత్వంలో పార్టీలో కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇంటెలిజెన్స్ సర్వే సంస్థల ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా సీఎం జగన్ కేబినెట్ కూర్పు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ప్రాంతీయ సామాజిక సమీకరణాలు కీలకం కావడంతో ఏ జిల్లా నుంచి ఎవరు రేసులో ఉన్నారు, సామాజికంగా ఎవరికి అవకాశం ఉందనే చర్చ మొదలైంది. శ్రీకాకుళం జిల్లా నుండి ప్రస్తుత స్పీకర్ తమ్మినేని సీతారాం మంత్రి పదవి ఆశిస్తున్నారు. అదేవిధంగా ధర్మాన కృష్ణదాస్ స్థానంలో సోదరుడు ధర్మాన ప్రసాదరావుకు ఖాయమని చెబుతున్నారు. విజయనగరం జిల్లాలో కొత్తగా కోలగట్ల వీరభద్రస్వామి, పీడిక రాజన్న ద్వారా రేసులో ముందున్నారు. అయితే ఎస్టీ మహిళకు అవకాశం ఇవ్వాలని భావిస్తే రాజన్న ద్వారకు ఛాన్స్ కష్టమే. విశాఖ జిల్లా నుండి గుడివాడ అమర్నాథ్, కరణం ధర్మశ్రీ, పెట్ల ఉమా శంకర గణేష్ మంత్రి పదవిని ఆశిస్తున్నారు. అయితే ఈ జిల్లా నుంచి ముత్యాల నాయుడు పేరు వినిపిస్తోంది. విశాఖ నగరానికి అవకాశం ఇవ్వాలనుకుంటే అమర్నాథ్కు ఛాన్స్ ఉంది. గిరిజన కోటాలో ఫాల్గుణ, కె భాగ్యలక్ష్మి కూడా మంత్రి పదవిని కోరుకుంటున్నారు. ఇక తూర్పుగోదావరి జిల్లా నుండి ఇప్పుడున్న ముగ్గురు స్థానంలో కొత్త ముగ్గురికి ఛాన్స్ దక్కనుంది. దాడిశెట్టి రాజా మంత్రి పదవిని కోరుకుంటున్నారు. పైగా యనమల సోదరుడిని 2 సార్లు ఓడించడంతో పాటుగా తొలి నుంచి జగన్ విధేయుడిగా ఉన్నారు. కన్నబాబు స్థానం ఆయనతో భర్తీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ జిల్లా నుంచి ఎస్సీ కోటా నుంచి ఒకరికి అవకాశం కల్పించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ వర్గానికి చెందిన ఎమ్మెల్సీకి దక్కే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. బీసీ వర్గానికి ఇక్కడ ప్రాతినిధ్యం కల్పించాలి. దీంతో ముమ్మిడివరం ఎమ్మెల్యే సతీష్కు ఖాయమని ప్రచారం సాగుతోంది. గిరిజన కోటాలో నాగులాపల్లి ధనలక్ష్మి పోటీలో ఉన్నారు. ఈమె భర్త ప్రస్తుతం డీసీసీబీ చైర్మన్గా ఉన్నారు. పశ్చిమ గోదావరిలో 3 మంత్రులు ఉన్నారు. రాజకీయంగా ఉభయ గోదావరి జిల్లాలు కీలకం కావడంతో ఈ జిల్లా నుంచి ఎస్సీ, క్షత్రియ, కాపు వర్గానికి అవకాశం దక్కనుంది. క్షత్రియ కోటాలో ముదునూరి ప్రసాదరాజు, కాపు వర్గం నుంచి కొట్టు సత్యనారాయణ లేదా గ్రంథి శ్రీనివాస్ పేర్లు రేసులో ఉన్నాయి. ఎస్సీ వర్గం నుంచి తలారి లేదా ఎమ్మెల్సీకి అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. కృష్ణా జిల్లాలో కొలుసు పార్థసారథికి ఖాయమని తెలుస్తోంది. కమ్మ వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తే గుంటూరు జిల్లా నుంచి మరి రాజశేఖర్ మంత్రి పదవి దక్కించుకునే ఛాన్స్ ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అభయ చౌదరి పేరు వినిపిస్తున్నా కమ్మ వర్గానికి కృష్ణా లేదా గుంటూరు జిల్లా నుంచే ఎంపిక చేసే పరిస్థితి కనిపిస్తోంది. ఇక కృష్ణా జిల్లా నుంచి సామినేని ఉదయభాను, మల్లాది విష్ణు, జోగి రమేష్, మేక వెంకట ప్రతాప్ అప్పారావు కూడా మంత్రి పదవి రేసులో ఉన్నారు. గుంటూరు జిల్లా నుండి మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సోదరుడు అయోధ్య రామిరెడ్డి ఎంపీ అవడంతో ఆర్కేకు మంత్రి పదవి ఇస్తారా లేదా అనే అనుమానాలు మొదలయ్యాయి. డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, విడదల రజని, ముస్లిం మైనారిటీ నుండి మహమ్మద్ ముస్తాఫా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. కాపు కోటాలో అంబటి రాంబాబుకు ఖాయమని చెబుతున్నారు. ప్రకాశం జిల్లా నుండి గతంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా చేసిన మహీధర్ రెడ్డికి బెర్త దొరకనున్నట్లుగా తెలిసింది. అన్న రాంబాబు కూడా సీటు కోరుతున్నారు. నెల్లూరు నుండి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి ఎస్సీ కోటాలో, కిలివేటి సంజీవయ్య మంత్రి పదవి రేసులో ఉన్నారు. చిత్తూరు జిల్లా నుండి రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బరిలో ఉన్నారు. కడప నుండి కోరుముట్ల శ్రీనివాసులు, శ్రీకాంత్ రెడ్డి ప్రముఖంగా రేసులో ఉన్నారు. అయితే సి రామచంద్రయ్యకు అవకాశం దక్కే ఛాన్స్ ఉందని సమాచారం. అనంతపురం జిల్లాలో అనంత వెంకటరామరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఉండగా మహిళా కోటాలో ఉషశ్రీ చరణ్, జనులగడ్డ పద్మావతి, ఎస్సీ కోటాలో తిప్పేస్వామి పోటీ పడుతున్నారు. కర్నూలు నుండి శిల్పా చక్రపాణిరెడ్డికి ఖాయమని ప్రచారం సాగుతోంది. బుగ్గనానం సైతం తప్పిస్తుండటంతో రెడ్డి వర్గంతో పాటుగా బీసీ వర్గానికి ఈ జిల్లా నుంచి అవకాశం దక్కనుంది. మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ సామాజిక సమీకరణాలు, జిల్లాల లెక్కలు, వచ్చే ఎన్నికలు, ప్రతిపక్షాల బలం వంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని సీఎం జగన్ తన ఎన్నికల కేబినెట్ను డిసైడ్ చేయనున్నారు. దీంతో ఈ ఆశావాహుల్లో చివరికి బెర్త్ ఖాయమయ్యేది ఎవరికో జగన్ నిర్ణయం తర్వాతనే అధికారికంగా తెలిసే అవకాశం ఉంది.